గుంటూరు జిల్లా నరసారావుపేట పట్టణంలో ఇప్పటి వరకు 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు ఆర్డీఓ వెంకటేశ్వర్లు. ఆర్డీఓ మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో 169 మంది కరోనా నుండి కోలుకుని తిరిగి రావడం కూడా జరిగిందన్నారు. చికిత్స పొందుతున్న వారు 17 మంది వరకు ఉంటారన్నారు. వారు కూడా త్వరలోనే కోలుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఆర్డీఓ తెలిపారు, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, నిర్దేశించిన సమయంలో నిత్యావసరాలకు బయటికి వచ్చేవారు తప్పనిసరిగా మాస్కులు ధరించి నిబంధనలు పాటించాలని కోరారు. ఇప్పటి వరకు ఏంటంటే దాదాపు 2 నెలల నుంచి మాకు లాక్డౌన్ వల్ల ఇంటికే పరిమితం అవడం వల్ల వాళ్ళ జీవనోపాధికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి మమ్మల్ని బయటికి వదిలేస్తే ఏదైనా పనులు చేసుకోవడానికి వెళ్తాం అనే ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఆడటం జరిగింది. కానీ మనకున్న నిబంధనల మేరకు ఏంటంటే వాళ్ళని ఏదైనా అక్కడ పాజిటివ్ చేస్తే దాదాపు 20 డేస్ కంటైన్మెంట్ నుంచి బయటకు పంపడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విషయాన్ని చెప్పాము. చెప్తే మరి వాళ్ళకి జరుగుబాటు సంబంధించి కొంత ఇబ్బందికరంగా ఉంది ఇంట్లో పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్రెడీ మన గతంలో అనేక విధాలుగా అంటే ఎవరైతే మన దాతలు ఉన్నారో వాళ్ళు ఇచ్చినటువంటి సరుకులు కానీ రైస్ కానివ్వండి, తర్వాత ఈ ఆయిల్ ప్యాకెట్స్ కానివ్వండి, కందిపప్పు కానివ్వండి, ఇవాళ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా వెజిటబుల్స్ కూడా కొంతమంది ఫ్రీగానే ఇచ్చారు, అవి కూడా ఇచ్చామని చెప్పాం వాళ్ళకి. వాళ్ళకి కూడా ఇచ్చిన విషయం వాళ్ళు కూడా గమనించి వాళ్ళు కూడా ఇచ్చారు, కానీ అవి పూర్తి స్థాయిలో మాకు సరిపడలేదు అని చెప్పేసి మాకు పనులకి వెళ్తే కొంత ఆదాయం వస్తుంది కాబట్టి వాళ్ళని చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మనకు నిబంధన వరకు వదిలిపెట్టడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చెప్పాం. ఇంకా ఏదైనా దాతలతో మాట్లాడి వాళ్ళకి ఒక 2-3 రోజుల్లో వాళ్ళ ఏదైతే నిత్యావసరాలు ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేయడానికి అవకాశం ఉంటే హెల్ప్ చేస్తామని చెప్పడం జరిగింది. కూరగాయలు కానివ్వండి, ఈ యొక్క నిత్యావసరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఎవరైనా దాతలు ముందుకు వస్తే వాళ్ళతో మాట్లాడి ఇచ్చేదానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పాం కాబట్టి వాళ్ళు దాని కూడా కన్విన్స్ అయ్యి మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మేము ఎవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఎవరన్నా దాతలు ముందుకు వస్తే వాళ్ళ ద్వారా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాం, అది ఒక 2-3 రోజులు చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పాం కాబట్టి ఆ విధంగా చేసేదానికి మేము ప్రయత్నం చేస్తాం.